రే ఆ ముస్లాం మెడలో బంగారం చైన్ ఉంది లాక్కుందాం బదరా సరేరా ఏ ముస్లి ఆ చైన్ ఇకపోతే సంపేసారు రే ఎవరా నువ్వు పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 ఏయ్ ఎవరా రే వాడు ఎవడో వస్తున్నాడు నువ్వు ఎక్కరా ఫస్ట్ రే 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 ఆగండి నా కొడక అవా ఇంకేం కాలే కదా ఆ నువ్వు నాయనా నాకేం కాలే నాయనా నా చైన్ నాకుంది ఇదో నాయనా పట్టు వాడుకో నాకు వద్దావా మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పేవా సరే రా బ్యాగ్ తీసుకో అయిన ఇంత ప్రమాదం తప్పిందిరా అప్పుడే చెప్పిన అత్తయ్యకి చీర కప్పుకొని వెళ్ళమని నా మాట వింటే కదా సరే ఆ సరుకు లోపల పెట్టు పద నీకోసమే చూస్తున్నా రా నీలో ఐక్యమైపోతా ఐక్యమైపోతా వస్తున్నా ఏంది ఎక్కడో గెజ్జల శబ్దం వినపడుతుంది ఓయమ్మా అమ్మా 12 ఉన్నర అయింది ఏం చెప్తాము ఏం కథ ఎవరురా నువ్వు నేనవా చందుని రేయ్ చచ్చినోడా కొంచెం ఉన్నింటే నా గుండె ఆగిపోయేది కదా ఎవరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు బయట ఏదో గజ్జల శబ్దం వినపడితే చూడడానికి వెళ్ళానమ్మా నాకు కూడా ఏదో గజ్జల శబ్దం వినపడిందే ఏం లేదులే దోమలు కొడుతుంటే చల్లగా అలికొచ్చినాను అత్తయ్య టీ దీంట్లో చక్కెర తక్కువ ఉన్నట్లుంది పోయి చక్కెర తీసుకురాపో మీరు తాగకుండానే ఎట్లా తెలుస్తుంది అత్తయ్య నాకు తెలుస్తుందిలే పోయి తీసుకురాపో తాగండి అత్తయ్య చల్లగా ఉంది ఎట్లా తాగాల పోయి కాగబెట్టుకురాపో అయ్యో కాల్పోయినా అబ్బా అబ్బా కాల్పోయినా అబ్బా నా ఏలే బాగా కాలిందా అత్తయ్య ఓయమ్మా నా ఏలు కాల్చినావే నీకేం పోయ కాలం వచ్చిందే గట్టి గట్టి అనుకో వేడి కాపు నోట్లో పోసి నోరు మూసేస్తా జాగ్రత్త ఓయమ్మా ఏంటి పాప ఇంకా లేలేదా అమ్మో లే ఇంకా లేలేదా ఇదొకటి అమ్మో ఏందబ్బా మమ్మీ వాయిస్ చేంజ్ అయింది ఆడపిల్ల తొందరగా లేయాలని తెలియదా మామా ప్లీజ్ మా అయిపోయి నాతోనే పిల్లి ఇలా కాటాడుతున్నావా రా బయటికి మా కొట్టొద్దు మా ప్లీజ్ మా లేస్తామా వస్తావా రా అమ్మగారు రసంలో ఎంత ఉప్పు అమ్మగారు ఒకే చెప్పారా ఆ గ్లాస్ రసంలోకి కేజీ ఉప్ప ఏందా అమ్మగారు ఏమ్మో ఏం అక్కడ పెట్టుకున్నావు చితకబాది ఏం తెలియనట్టుంది ఏంటో ఈ పాప అర్థమే కాదు అమ్మో బట్టలు రేపో మళ్ళీ ఆరేస్తలేమా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాలేదోరమ్మా ఎవరు కొట్టారు నన్ను చూస్తుంది మామూలుగా చెప్తే అర్థం కాదు కదా మీకు ఇలానే ట్రీట్మెంట్ ఇవ్వాలి రే విక్కీ టీవీ ఆఫ్ చేసి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా చదువుకోపో ఆ సరే మా రే విక్కీ అమ్మ చెప్పినప్పుడే వెళ్ళి చదువుకోపోరా ఎప్పుడు చదివే చదువు ఎప్పుడు రాసే ఎగ్జామ్ లైట్ తీసుకో ఊరే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా ఆ సర్లే రే నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా ఓయమ్మో నిన్ను ఒరే నా కొడక మా 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 ప్లీజ్ మా రే బయటికి రా
రా రా ఓయమ్మా మామీకి మ్యాజిక్ కూడా వస్తుందా అమ్మగారు ఆకూర్ల అమ్మగారు ఏంటి అమ్మగారు ఎక్స్ప్రెషన్ విచిత్రంగా ఉంది ఆ పాట ఆపరా చూడు కొడుకు అమ్మగారికి ఏమైంది ఏ అత్త ఏడ తగలబడిందో ఏమో ఇక్కడే ఉన్నా అత్తయ్య పూలు అడిగినావు కదా ఇగో తీసుకొచ్చి నా పట్టు థాంక్స్ అత్తయ్య ప్లాస్టిక్ పూలు తెచ్చినావు అత్తయ్య కర్లేదులే తల్దూకం పెట్టుకో ఎన్ని రోజులు పెట్టుకున్నా వాడిపోవు గాని ఇవి ఎలా పెట్టుకుంటారు అత్తయ్య దేవుడికేసే పూలను తల్లో పెట్టుకుంటారా ఆ పూలు రోజు చెప్పుకే వాడిపోతాయి ఈ పూలు ఎప్పుడు పెట్టుకున్నా తాజాగా ఉండాలి పెట్టుకో పైగా డబ్బులు డబ్బులు మిగులుతాయి పోయి పెట్టుకోపా మగం అట్లా పెట్టుకుంటావు నీ పని చెప్తా ఏందే అట్లా చూస్తాను ఏం మింగేస్తావా ఏమి కోడలు పూలు అడిగితే ప్లాస్టిక్ పూలు తెస్తావా చంపేసిందిరా అమ్మగారు టీ రెడీ అయ్యో అత్తయ్య ఏం జరిగింది ఎలా గుడి కదుకుపోయి ఉన్నారు ఎందుకు అత్తయ్య భయపడుతున్నారు చితుకు బాధ ఏమైందని అడుగుతాంది అది లలిత జరిగిండేది అవునా అక్క నాకెందుకో నా కోడలకు దయం పట్టిందేమో అనిపిస్తాంది అమ్మో నిజంగానే అక్కకు దయం పట్టిందా అదేందక్క అట్లా మాట్లాడతావు ఈ కాలంలో దయ్యాలు భూతాలు పట్టడం ఏంటి పనికి తప్పించుకోవడానికి నీ కోడలు అలా చేస్తాంది అది తెలుసుకో ఫస్ట్ ఏమో లలిత ఏం జైల్లో ఏమో నాకు అర్థం కాలేదు అక్క నువ్వేం భయపడద్దు నేను వచ్చినాను కదా అంతా నేను చూసుకుంటా సర్లే లలిత నీ ఇష్టము ఏమ్మా అచ్యుత మామిడికాయకు వస్తానవా అత్తయ్య భలే నాటకం ఆడుతున్నావే దయ్యం పట్టినట్టు ఈ కాలం కోడలు నీలాగే నాటకం ఆడుతున్నారులే ఏయ్ ఆపు పీక పిసికేస్తా ఎక్కువ మాట్లాడావంటే కోడలంటే అంత అలసా మీకు అమ్మా క్షమించమ్మా నా కోడలిని నేనేమన్నానమ్మా మీరు మాట్లాడను అంటూనే అన్ని అనేసి కోడలిని మానసికంగా కుంటరిస్తున్నారు మీలాంటి అత్తలకు నేను ఎలాంటి కూడా పాఠం చెప్తానో చూడండి కోడలిని కట్నం కోసం వేధిస్తారా ఏ ఈసరా కర్రా ఏమ్మా అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను ఎంటర్టైన్ చేయండి ఎంటర్టైన్మెంట్ ఏందమ్మా చిన్నత్త ఒక సాంగ్ వేసుకో పెద్దత్త ఒక స్టెప్ వేసుకో ఏయ్ మాధురి నువ్వు ఎంజాయ్ చేయ్ పాటనా నాకు పాట రాదమ్మా పాట పాడకపోతే పీక పిసికేస్తా వద్దమ్మా వద్దమ్మా పాట పాడతానమ్మా అక్క తొందరగా రా అక్క లేకపోతే చావు కొట్టేటట్టుంది నర్సపల్లె ఏ నిద్రపోయింది లగేజ్ తీసుకురావు పోవి ఇక్కడుంటే సస్తా మీకు నేను వస్తాను అది లేస్తుంది నువ్వు పోక ఎక్కడికి పోతున్నారు